हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल। नेनु मी विजयलक्ष्मी। ఈ రోజు నేను ఉల్లిగడ్డలు పులుసు ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మనం మినీ ఉల్లిగడ్డలు తీసుకోవాలండి ఈ కర్రీ కోసం అనేసి. పెద్ద ఉల్లిగడ్డలు అయితే అంత టేస్టీగా అనిపించదు. సో అందుకనేసి నేను చిన్న చిన్న ఉల్లిపాయలని తీసుకొని వాటిని పైన లేయర్స్ తీసేసి కట్ చేశానండి. హాఫ్గా కట్ చేసుకున్నాను. కొంచెం పెద్దగా ఉన్నవైతే, చిన్నగా ఉన్నవైతే ఆ విధంగానే ఉంచేసాను. సో కర్రీ మాత్రం చాలా మంచిగా వచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇవ్వండి ఉల్లిపాయలు, నేను ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చిన్న చిన్న ఉల్లిపాయలు. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలలో కొన్ని, ఒక 10 ఉల్లిపాయలను ఆ విధంగా తీసుకొని నేను ఈ విధంగా వేయించుకుంటున్నాను ఆయిల్లో. సో కొంచెం అవి వేగాక వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ అవి చల్లారాలండి. చల్లారాకే మనం మిక్సీకి పట్టుకోవాలి. కొంచెం పేస్ట్ని నేను మిక్సీకి పడుతున్నాను, ఎందుకంటే కొంచెం కూర గ్రేవీగా రావడం కోసం అనేసి. పులుసు అనేది మరీ పలచగా ఉండకుండా ఉండాలంటే ఈ విధంగా గ్రేవీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అందుకనేసి నేను ఉల్లిపాయలని వేయించి అలా పక్క పెట్టేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో మళ్ళీ మనం పోప్ చేసుకోవాలి, అంటే ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో అందుకనేసి 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేశాక ఆయిల్ వేడెక్కాలండి. వేడెక్కాక అందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ముందుగా జీలకర్ర వేస్తున్నాను, ఆ తర్వాత ఆవాలు వేస్తున్నాను, ఆ తర్వాత కరివేపాకు రెమ్మలు వేశాను. అండ్ ఈ కరివేపాకు రెమ్మలు కూడా కొంచెం వేగాక మనం ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ పసుపు వేసుకున్నాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది మాత్రం చాలా ఈజీ అండి, అండ్ బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఉల్లిపాయలను వేసుకున్నాక ఈవెన్గా కలుపుకోవాలండి ఆ నూనె పసుపు అవన్నీ ముక్కలకు పట్టేలాగున. సో చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఈవెన్గా కలుపుకున్నాక మనం వేరొక స్టవ్ అంటించుకోవాలండి. అంటించుకొని అందులో మనం ఒక బౌల్ పెట్టేసుకొని పల్లీలను ప్లస్ నువ్వులను వేయించుకోవాలండి. సో ముందుగా అయితే పల్లీలు వేయించండి, ఎందుకంటే నువ్వులు కూడా ఒకేసారి వేస్తే అవి మాడిపోతాయి. సో అందుకనేసి నేను ఫస్ట్ పల్లీలను వేయించుకున్నాక లాస్ట్లో నువ్వులు వేశాను. అవి రెండు వేగుతున్నాయి చూడండి. అవి వేగాక నేను వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అండ్ ఇవి కూడా చల్లారాలండి. చల్లారక ముందుకే మన మిక్సీకి అయితే అస్సలు వేయొద్దు. సో ఇవి ప్లేట్లో వేసి చల్లారనిస్తున్నాను. సో ఆ తర్వాత ఇవి మన ఉల్లిగడ్డలు కొంచెం ఉడికాయండి, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక ఈవెన్గా కలుపుకోవాలి ఆ పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగున, ఉల్లిపాయలకు పట్టేలాగున. సో ఇవి ఈ కాసేపు ఉడకనిద్దామండి మూత పెట్టేసి. ఆ తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను నువ్వులను ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడే ఉల్లిపాయలను కూడా వేయొద్దు, ఎందుకంటే అంత మరీ మెత్తగా అయిపోతుంది. సో అందుకనేసి ఫస్ట్ పల్లీలు నువ్వులు వేస్తున్నాను. ఇది పేస్ట్ మెత్తగా అయ్యాక మాత్రమే మనం ఆ ఉల్లిపాయల్ని బరకగా దంచుకుంటే బాగుంటుంది కర్రీ అనేది. సో అందుకనేసి ఇవి రెండింటిని ఫస్ట్ నేను మిక్సీ పెడుతున్నాను. ఒకసారి ఇవి కనుక మంచిగా గ్రైండ్ అయిపోయాక మనం నెక్స్ట్ తీసి మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలండి. అండ్ ఎక్కడైనా మంచిగా పార్టికల్స్ సరిగ్గా గ్రైండ్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆ తర్వాత ఇది గ్రైండ్ అయింది అనుకున్నాక ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. సో చూడండి, అండ్ టేస్టీగా ఉందండి కర్రీ మాత్రం. ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. అండ్ ఈ విధంగా చేసుకున్నాక మనం ఈ మిక్సీకి పట్టిన మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు కర్రీ ఉడికాక మాత్రం వేయాలి. ఇప్పుడైతే వేయకూడదు కర్రీలో వెంటనే. సో ఇప్పుడు మనకు ఉల్లిపాయలు ఉడికాయి అనుకున్నాక మనం అందులో కర్రీలో వేస్తున్నాను చూడండి. సో ఇది వేశాక కొంచెం ఆయిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. కొద్దిగా ఒక 5 మినిట్స్ అలా ఉడకనిచ్చాక ఇందులో మనం ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. సో చూడండి, ఈవెన్గా కలుపుకోండి. కలుపుకున్నాక ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. మనం ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు కూడా ఈ విధంగా కర్రీ చేసుకోవచ్చండి. కేవలం ఉల్లిపాయలే ఉన్నప్పుడు మాత్రం ఇలా చేసుకుంటే సరిపోతుంది, బాగానే ఉంటుంది కర్రీ మాత్రం. సో తర్వాత కారం వేస్తున్నానండి. కొంచెం అది ఉడికింది ఆ గ్రేవీ అనేది అందులో. ఆల్రెడీ అది ఉడికిందే, బట్ ఇంకా మళ్ళీ ఒకసారి అలా ఉడికించాను. తర్వాత ఉప్పు కారం రుచికి సరిపడినంత అండి, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ధనియాల పొడి 1/2 స్పూన్ వేశాను. ఆ తర్వాత కొబ్బరి పొడి 1/2 స్పూన్ కూడా వేస్తున్నాను. తర్వాత ఇవన్నీ మిక్స్ చేయాలండి బాగా, అవన్నిటికి పట్టేలాగున సరిగ్గా కలుపుకోవాలి.
సో చూడండి, ఎమ్మి ఎమ్మిగా బాగున్నాయి కదా, చూస్తుంటేనైతే బాగుంది కర్రీ మాత్రం. సో ఇవన్నీ ఈ విధంగా ఉడికి నూనెలో ఉడికాక ఆ తర్వాత మనం అందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు మనం పులుసులాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ రావడం కోసం అండ్ పులుపు పులుపు టేస్ట్ తగిలితే అది ఉల్లిపాయలకి చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకనేసి ఈ విధంగా ట్రై చేశాను. ఒకసారి కర్రీ అయితే బాగా వచ్చేసింది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇందులో మనం ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి, కొంచెం లూజ్గా రావాలంటే, గ్రేవీలాగా రావాలి కదా మనకు పులుసులాగా. సో అందుకనేసి నేను ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాను. సో లాస్ట్లో మనం ఇదంతా ఉడికిపోయాక ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి, అప్పుడు ఇంకా మనం లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడి అండ్ మసాలా పొడులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నచ్చితే మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మసాలాస్, చికెన్ మసాలా అట్లా ఉంటే కూడా ఫ్లేవర్ అనేది ఇంకెక్కువ యాడ్ అవుతుంది. ఒకవేళ ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. సో ఇదండి ఈరోజు కర్రీ, ఉల్లిపాయల పులుసు కర్రీ చాలా బాగుందండి. అండ్ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.